గొల్లపల్లి పట్టణంలో 40 దేశాలకు సంబంధించిన కరెన్సీ నోట్ల ప్రదర్శన కార్యక్రమాన్ని మాధురి విద్యాలయంలో ఏర్పాటు చేశారు. ఈ మేరకు మాధురి విద్యాలయంలో ఏర్పాటు చేసిన విదేశాల కరెన్సీ స్టాంపుల ప్రదర్శనలో విద్యార్థులు తిలకించారు. ఇటువంటి ప్రదర్శనలు విద్యార్థులకు జ్ఞానాన్ని పెంపొందించేందుకు తోడ్పడతాయని మాధురి విద్యా సంస్థల MD తెలిపారు. ఈ కార్యక్రమంలో మాధురి విద్యా సంస్థల ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. కాకినాడకు చెందిన ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పిరిచువల్ హ్యాపీనెస్ అండ్ హెల్త్ నిర్వాహకులు డాక్టర్ హైమ ప్రసాద్ కు విశిష్ట మహిళా జాతీయ పురస్కారం లభించింది. ఈ మేరకు రాజమహేంద్రవరంలో ఫిలాంథ్రపిక్ సొసైటీ ఇంటర్నేషనల్ సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశానికి ముఖ్య అతిథిగా స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వరిత హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ డాక్టర్ హైమ ప్రసాద్ వంటి సైకాలజిస్టులు యోగా గురువులను సత్కరించడం హర్షణీయమని అన్నారు. అనంతరం డాక్టర్ హైమ ప్రసాద్ మాట్లాడుతూ మహిళల అభివృద్ధికి మానసిక ఆరోగ్యం మూలమని, మానసిక శారీరక ఆరోగ్యాలకు యోగా చేయడం వల్ల కుటుంబ వ్యవస్థ బలపడతాయని వివరించారు. ఈ కార్యక్రమం రాజమహేంద్రవరం MP మార్గాని భరత్, రుడా చైర్మన్ మేకపటి షర్మిలారెడ్డి, సంస్థ నిర్వాహకుడు అద్దంకి రాజయ్యన తదితరులు పాల్గొన్నారు. డైటీషియన్ అండ్ BAMS లో నాకు ఇండియాలో గోల్డ్ మెడల్. సో నేను మామూలుగా హౌస్ వైఫ్, మా పాప 6th క్లాస్ వరకు, తర్వాత మా అమ్మాయి 6th లో నేను పెన్షన్ కట్టాను. కట్టిన తర్వాత మా అమ్మాయి 10th వచ్చేసరికి నేను మెడల్ ఎగ్జామ్కి వెళ్ళాను. సో అప్పుడు నేను పడిన కష్టం ఏంటి, మెడల్ వచ్చిన తర్వాత నాకు అర్థమైంది. నా ముందు సంఘమిత్రగా చెప్పారు కదా, అలాగే ప్రతి ఉమెన్ కూడా నేను ఏదో ఒకటి అచీవ్ చెయ్యాలి అనుకుంటే డెఫినెట్గా వాళ్ళు అనుకున్న గోల్ రీచ్ అవ్వగలరు అన్నానికి లైవ్ ఎగ్జాంపుల్ నేను. ఎందుకు చెప్తున్నానంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎవ్రీ ఇయర్ ఏదో ఒక ఎగ్జామ్ నేను రాస్తూనే ఉంటాను. ఇట్స్ మై ప్యాషన్. ప్రతి ఎగ్జామ్ లో కూడా నాది డిస్టింక్షన్ ఉంటుంది. బికాస్ చాలా మంది పిల్లల్ని మోటివేషన్ లో చెప్పడం ఏంటి, వాళ్ళ ఫ్యామిలీ కౌన్సిలింగ్ చేసి ఒక ఫ్యామిలీని నిలబెట్టాము అంటే దట్ ఈస్ మోర్ దెన్ ఎనఫ్ అనేది నా ఫీలింగ్. ఎందుకంటే యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ మనం ఎక్కడికో వెళ్ళిపోయి ఏదో చేసేసి రోడ్డు బాగు చేసి ఏం మనం చేయలేకపోయినా కూడా మన ఫీల్డ్లో మనం ఎవరైతే నీడీ పీపుల్ ఉన్నారో వాళ్ళకి సర్వీస్ చేయడం కూడా గ్రేట్ అని నేను ఫీల్ అవుతాను. సో ఇలాంటి మంచి అవార్డు నాకు ఇచ్చినందుకు రాజా గారికి అండ్ వాళ్ళ టీంకి, అలాగే ఇక్కడ నాతో పాటు ఎవరైతే అవార్డు గ్రహీతలు ఉన్నారో వాళ్ళందరికీ, ఇంత సపోర్ట్ నాకు చేసే మా హస్బెండ్ కి, మా డాక్టర్ తను కూడా డాక్టరే తనకు, అలా నా ఫ్యామిలీ, మాది జాయింట్ ఫ్యామిలీ, మా ఫ్యామిలీ మెంబర్స్ అందరికి, మా ఫాదర్ మదర్ కి, వీళ్ళందరికీ కూడా సభాముఖంగా నేను కృతజ్ఞతలు తెలియజేస్తాను.
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలు చేపట్టిన కార్యక్రమాల అమలు పురోగతి క్షేత్రస్థాయిలోని సమస్యలను పరిష్కరించేందుకు ఈ నెల 9 నుంచి డివిజన్ స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ సి హరికిరణ్ అధికారులను ఆదేశించారు. కాకినాడ కలెక్టరేట్లోని స్పందన హాల్లో జరిగిన స్పందన కార్యక్రమంలో కలెక్టర్ హరికిరణ్, జేసీలు సుమిత్ కుమార్, కీర్తి చేకూరి, ఏ భార్గవ తేజ, ట్రైనింగ్ అడిషనల్ ఎస్పీ రాహుల్ మీనా, బీసీ కార్పొరేషన్ ఈడీ ఎస్వీఎస్ సుబ్బలక్ష్మిలతో కలిసి జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజల నుంచి 483 వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ హరికిరణ్ మాట్లాడుతూ జిల్లాలో మార్చి 2 నుంచి ప్రారంభం కావాల్సిన డివిజన్ స్థాయి సమీక్షా సమావేశాలు రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటన కారణంగా నిర్వహించలేదని, ఈ నెల 2వ బుధవారం 9న రామచంద్రాపురం డివిజన్ నుంచి ఇంతకు ముందు షెడ్యూల్లో ప్రకటించిన రీతిగా సమీక్ష సమావేశాలు కొనసాగుతున్నాయని అన్నారు. ప్రారంభంలో నిర్వహించాల్సిన డివిజన్ల సమావేశాలు చివరిలో నిర్వహించడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. ప్రధానంగా క్షేత్రస్థాయిలో సమస్యలు పరిష్కరించాలనే ఉద్దేశ్యంతో ఈ సమావేశాలు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన జిల్లాల పునర్విభజనకు సంబంధించి జిల్లా స్థాయి అధికారులు ఆయా శాఖలకు చెందిన భవనాలు, ఫర్నిచర్, సిబ్బంది, ఇతర వివరాలను నిర్దేశించిన గడువులోపు అందించాలని అన్నారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక స్పందన కార్యక్రమానికి వస్తున్న అర్జీలను తప్పనిసరిగా నిర్దిష్ట గడువులోగా పరిష్కరించేందుకు అధికారులు కృషి చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. మండిపేట మండలం జి మేడపాడు గ్రామంలో ప్రభుత్వ అనుమతులు లేకుండా వ్యవసాయ కాలువను ఆక్రమించుకుని లేఅవుట్ చేసి విక్రయిస్తున్న సదరు నిర్వాహకుడిపై చర్యలు తీసుకుని తమ పొలాలకు నీరు అందేలా న్యాయం చేయాలని అదే గ్రామానికి చెందిన పలువురు చిన్న సన్నకారు రైతులు కోరారు. ఈ మేరకు కాకినాడ కలెక్టరేట్లో జరుగు స్పందన కార్యక్రమంలో బాధిత రైతులు కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. అనంతరం ధర్నా చౌక్ వద్ద భూమి కాజేసి లేఅవుట్ చేసిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ చేకూరి భాస్కర్ రాజు అలియాస్ రమేష్ రాజు అనే వ్యక్తి మరికొందరి సాయంతో దళితులకు ఇచ్చిన భూమిని ఆక్రమించి అక్రమంగా షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించి 1 సెంటు భూమి 5 లక్షలకు అమ్మేశాడని ఆరోపించారు. ప్రభుత్వ భూమిని ఎటువంటి అనుమతులు లేకుండా పంట కాలువలను మూసివేయడంపై సుమారు 50 ఎకరాకు సాగునీరు అందక పొలాలు ఎండిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. లేఅవుట్లో ప్రహారీ గోడ నిర్మించి దళిత మరియు ఇతర వ్యవసాయ రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్న చేకూరి భాస్కర్ రాజుపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్కు వినతి పత్రం అందజేశామని అన్నారు. ఈ కార్యక్రమంలో జి మేడపాడు గ్రామ సర్పంచ్ కంచర్ల చంద్రశేఖర్, ఎంపీటీసీ దేవవర ప్రసాద్, కర్రి సత్యనారాయణ రెడ్డి, రైతులు రాజారావు, సంగిశెట్టి అమ్మన్న, చిన్న సన్నకారు రైతులు తదితరులు పాల్గొన్నారు. ఒక 50 ఎకరాలకి నీరు వచ్చే తువ్వులు రోడ్డు వర మూసేసండి, బోతులు మూసేసి అడుగున్నారు, ఎత్తయ్యాక పిండేసుకుని బెల్లవేసుకుని కళ్ళు తీసుకుని 20 ఏళ్ళు పెట్టుబడి పెట్టుకునండి. సన్న సిన్నకారు రైతులు అందరం మట్టి అయిపోయామండి, ఇవాళ మట్టి అయిపోయి ఏం చేయాలో తూర్పు పర్వట కాపాడక జిల్లా కలెక్టర్ గారని మా అధికారులకి ఇరుత పత్రం ఇచ్చుకోనాక వచ్చామండి. ఆ తువ్వులు తెప్పించి మాకు న్యాయం చేకూరుతారని మీరు ఇచ్చేస్తారని ఆ ఉన్నతాధికారులకు చెప్పుకోనాక వచ్చామండి ఇవాళ ఈ రోజుల్లో. అదండి మా రైతులందరూ సమిష్టిగా శ్రీ జిల్లా కలెక్టర్ వారికి వినతి పత్రాన్ని ఇచ్చారు. విషయం ఏమిటంటే కొన్ని వందల సంవత్సరాల నుంచి రైతులకు రివాజీ బాట అనేది జడ్మాడపాడు గ్రామంలో మండపేట పోయి R&B రోడ్డుకి పడవన తీసుకున్నటువంటి రైతులు రాకపోకలు నిర్మించి రాకపోకలకి
రివాజీ బాట సుమారుగా 20 అడుగులు వెడల్పు కలిగినటువంటి బాట సర్వే నంబర్ 115 116/7 నుండి 63/4 వరకు జడ్నాడపాడు గ్రామంలో వ్యాపార భూమికి రివాజీ బాట అయినటువంటి ఆ బాటను ప్రస్తుతం రియల్ ఎస్టేట్ వ్యాపారి అయినటువంటి శ్రీ చేకూరి భాస్కర రాజు అనేటువంటి రమేష్ రాజు గారు సన్నాఫ్ నాన్నరాజు గారు ద్వార్పుడు వాస్తవ్యులు అక్రమ లేఅవుట్ చేసి రైతులను ఇబ్బంది పెడుతూ వారు రాకపోకలకు కావాల్సినటువంటి దారి మార్గా దారిని ఆక్రమణ చేసుకుని ప్రస్తుతాన్ని రైతులందర్నీ కూడా ఇబ్బంది పెడుతున్నారని వినయంగా తెలియపరుస్తున్నాం. ఈ విషయాన్ని సదరు విషయాన్ని జిల్లా కలెక్టర్ వారికి తెలియజేశాం, సంబంధిత అధికారులు కూడా ఈ విషయాన్ని తెలియజేశాం. ప్రభుత్వం వారు ఈ విషయమే తగు చర్యలు తీసుకుని రైతులందరికీ కూడా తగు న్యాయం చేయవలసిందిగా మనవి చేస్తున్నాం. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో సర్పవరం జంక్షన్ నుండి భానుగుడి జంక్షన్ వరకు ఏర్పాటు చేసిన 3K రన్ను జిల్లా ఎస్పీ ఎం రవీంద్రనాథ్ బాబు, కాకినాడ ఎంపీ వంగా గీత విశ్వనాథ్తో కలిసి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ వంగా గీత, ఎస్పీ రవీంద్రనాథ్ బాబు మాట్లాడుతూ ఎక్కడైతే మహిళలు గౌరవించబడతారో అక్కడ దేవతలు కొలువై ఉంటారని అన్నారు. సమాజంలో మహిళలకు ఉన్న ప్రాధాన్యతే వేరని, ప్రేమానురాగాలకు స్త్రీ నిదర్శనమని గుర్తు చేశారు. ప్రతి ఒక్కరూ మహిళలను గౌరవించాలని అన్నారు. ప్రపంచంలో మహిళల సేవలు మరువలేనివని, ప్రతి కుటుంబానికి మహిళే ఆధారమని, భారతదేశంలో అన్ని రంగాల్లో మహిళలకు ప్రాధాన్యతనిస్తూ వారి అభ్యున్నతికి మహిళా సాధికారతకు రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక గౌరవం కల్పించడం హర్షణీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో కాకినాడ మేయర్ సుంకర సుప్రసన్న, కూడా చైర్మన్ రాగిరెడ్డి చంద్రకళా దీప్తి, డిఆర్డీఏ పీడీ శ్రీరామని, కాకినాడ పట్టణ మహిళా కార్పొరేటర్లు అడిషనల్ ఎస్పీ అడ్మిన్ కే కుమార్, అడిషనల్ ఎస్పీ ఏఆర్బి సత్యనారాయణ, ట్రైనీ ఐపీఎస్ రాహుల్ మీనా, ఎస్బిడిఎస్పి ఎం అంబికా ప్రసాద్, ఎస్డిపిఓ కాకినాడ వి భీమారావు, డిఎస్పిఎస్ దిశ, ట్రాఫిక్ క్రైమ్లు, స్థానిక పోలీస్ అధికారులు, రిజర్వ్ విభాగ అధికారులు, మహిళా పోలీసులు, వివిధ విభాగాల పోలీస్ సిబ్బంది, శామ్ ఇన్స్టిట్యూట్ విద్యార్థిని విద్యార్థులు మరియు పెద్ద ఎత్తున యువత పాల్గొన్నారు. ఇప్పుడు బాగా వస్తుంది. కార్యక్రమానికి మా ఆహ్వానాన్ని మంచి నుంచి విచ్చేసినటువంటి మా ప్రీతమ ఎస్పీ గారు శ్రీ ఎం రవీంద్రనాథ్ బాబు గారికి సాధంగా వేదిక మీకు ఆహ్వానం పలుకుతున్నాం. అదేవిధంగా మా ముఖ్య నమస్కారం. మహిళా లోకం అంతటికి కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడ పార్లమెంటరీ నియోజకవర్గం కాకినాడ హెడ్ క్వార్టర్స్లో ఒకరోజు ముందుగానే మహిళా దినోత్సవ ఉత్సవాలు ప్రారంభం చేశారు మన జిల్లా ఎస్పీ గారు. మహిళా పోలీసులు, కానిస్టేబుల్స్, అదేవిధంగా అందరూ కూడా ఈరోజు ట్రైనింగ్ అవుతున్న మొత్తం అందరూ కూడా ఈరోజు ఈ ర్యాలీలో పాల్గొని ఉత్సాహంగా ముందుకి మరి నడవడం జరిగింది. మరి అంతర్జాతీయంగా ఎంతో పోరాటం చేస్తే మహిళల స్థితిగతులు బాగుపడడానికి, మహిళలు ఈరోజు ఇంత స్వేచ్ఛగా నచ్చిన చదువు చదువుకోవడానికి, నచ్చిన ఉద్యోగం చేయడానికి, నచ్చిన విధంగా జీవనశైలిని మార్చుకోవడానికి అనేక అడ్డంకులు ఉన్నప్పటికీ కూడా ఈ మైలురాయి వరకు రావడానికి త్యాగాలు చేసిన ఎంతోమంది మహిళా సోదరి. అందరికీ నమస్కారం. ముందుగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా
యావత్ మహిళా లోకానికి ఎస్పెషల్లీ మన ఈస్ట్ గోదావరి సంబంధించిన మహిళా లోకానికి అందరికి ఈస్ట్ గోదావరి జిల్లా పోలీస్ తరపున వందనాలు సమర్పిస్తున్నాం ఎస్పెషల్లీ మన రాష్ట్రం అలాగే మన జిల్లా విషయానికి వచ్చినప్పుడు ఎస్పెషల్లీ మన రాష్ట్ర ప్రభుత్వం అయితేనేమి మన ప్రీతమ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు అయితేనేమి మహిళా రక్షణ గాని మహిళా వెల్ఫేర్ కు భద్రతకు మన పెద్దపేట వేయడం జరిగింది దానిలో భాగంగానే మెనీ ఇనిషియేటివ్స్ టేక్ అప్ చేశారు అందులో మొట్టమొదటిగా దిశా చట్టం రూపకల్పన చేసి మన అప్రూవల్ కొరకు సెంట్రల్ గవర్నమెంట్ పంపించడము ఆ దిశా చట్టం రూపక మామూలుగా అదొక యాక్ట్ ఇంప్లిమెంటేషన్లోకి వస్తే డెఫినెట్గా ఎవరైతే మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించే వాళ్ళైతేనేమి మహిళల పట్ల నేరాలు చేసే వాళ్ళకి అది చంపపెట్టుగా ఉంటుంది త్వరలోనే యాక్ట్ రూపొంది త్వరగా మన యాక్ట్ ఇంప్లిమెంటేషన్ రావాలని కోరుకుంటున్నాం దాంతోపాటు ప్రతి జిల్లాలోనూ ఒక దిశ మహిళా పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేసి దానికి ఒక డిఎస్పీ ఆధ్వర్యంలో ఒక 5 ఎస్ఐలు ఉంచేసి మహిళలపైన జరిగిన అత్యాచారాలపైన మనం టాప్ ప్రయారిటీ మీద ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం అలాగే మన రాష్ట్ర వ్యాప్తంగా ఈ మహిళల కోసమని మహిళా పోలీస్ వ్యవస్థను ఒకటి ఏర్పాటు చేసి ప్రతి గ్రామంలోనూ ప్రతి విలేజ్ సెక్రటేరియట్లో దాదాపు 15,000 మంది మహిళా పోలీసును కూడా రిక్రూట్మెంట్ చేయడం జరిగింది సో ఇలాగా రాష్ట్ర ప్రభుత్వం అయితేనేమి ఎస్పెషల్లీ పోలీస్ డిపార్ట్మెంటు మెనీ ఇనిషియేటివ్స్ మహిళా భద్రత ఆస్పెక్ట్లో తీసుకోవడం జరిగింది రాబోయే రోజుల్లో డెఫినెట్లీ పోలీస్ డిపార్ట్మెంట్కు మహిళల భద్రత సంరక్షణ వెల్ఫేరే టాప్ ప్రయారిటీగా ఉంటుంది మరొకసారి యావత్ మహిళా లోకానికి ఈస్ట్ గోదావరి జిల్లా పోలీస్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాను అసంబద్ధ రీతిలో విధిస్తున్న ఆస్తి పన్ను చెత్త పన్ను టాయిలెట్ పన్ను మురుగునీటి పన్ను భారాలను పౌర సమాజం తీవ్రంగా వ్యతిరేకిస్తుందని కాకినాడ పౌర సంక్షేమ సంఘం కన్వీనర్ దోసర్లపూడి రమణరాజు పేర్కొన్నారు ఈ సందర్భంగా ఆయన రాష్ట్ర పౌర సంఘం హైకోర్టులో దాఖలు చేసిన వాజ్యంపై వాదనలు పూర్తి చేసుకుని తీర్పు రానుందని అన్నారు చెత్త పన్ను చెల్లింపుకు నిరాకరణ చేస్తున్న సామాన్య మధ్యతరగతిపై బెదిరింపులకు దిగడం వారి ఇండ్లలో వృద్ధుల పెన్షన్కు చెత్త పన్ను కోత పెట్టడం గత ఏడాది చెల్లించిన పన్నులో పెంపుగా విధించిన పెండింగ్ బ్యాలెన్స్ 15% ఇంటి పన్నును కూడా మినహాయించుకోవడం జరుగుతుందని అన్నారు చెత్త పన్ను చెల్లిస్తేనే పెన్షన్ ఇస్తామని లేకుంటే రేషన్ పంపిణీ నిలిపివేసే బెదిరింపులు చేస్తున్నారని అన్నారు అన్ని గృహాలకు ఇవ్వాల్సిన తడి పొడి చెత్త డబ్బాల పంపిణీ పన్నుకు ముట్టడి పెట్టడం అతి దుర్మార్గమని అన్నారు పన్ను భారాల పట్ల అపార్ట్మెంట్లు కాలనీ సంఘాలు స్థానిక పౌరులు వ్యతిరేకిస్తున్నారని అన్నారు వారితో ప్రాంతీయ సమావేశాలు సభలు నిర్వహించేందుకు వీలుగా March 20 నుండి 50 రోజుల పాటు నగర నలుమూలల పర్యటనలు పూర్తి చేసి స్థానిక పౌర సంక్షేమ సంఘం బాధ్యులుగా డివిజన్ కమిటీలు ఏర్పాటు చేస్తామని రమణరాజు స్పష్టం చేశారు ఆస్తి విలువపై ఇంటి పన్నులు విధించడం అనేటువంటిది రాజ్యాంగ విరుద్ధమైనటువంటి విషయం ఈ విషయం మీద రాష్ట్ర పౌర సంక్షేమ సంఘం హైకోర్టులో మరి వ్యాజ్యాన్ని దాఖలు చేసినటువంటి దృష్ట్యా వాదనలు పూర్తయ్యి తీర్పు వచ్చేటువంటి పరిస్థితులు ఉన్నాయి ఇటువంటి సందర్భంలో ఆస్తి విలువ మీద పన్ను విధించి అదేవిధంగా చెత్త మీద పన్ను విధించి టాయిలెట్ల సంఖ్య మీద పన్ను విధించి మురుగు నీటి మీద పన్ను విధించి ప్రజలపై తీవ్రమైనటువంటి భారాలు విధించడం అనేటువంటిది పౌర సమాజం తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉంది ప్రతి అపార్ట్మెంటు ప్రతి కాలనీ సంఘం అదేవిధంగా ప్రతి ఒక్క స్థానిక ప్రజలందరూ కూడా దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నారు ఈ యొక్క చెత్త పన్ను నిరాకరిస్తున్నటువంటి వారి ఇళ్ల వద్ద అంటే సామాన్యులు మధ్యతరగతి సంబంధించినటువంటి గృహాల వద్ద వారి ఇంట్లో ఎవరైనా వృద్ధులు ఉంటే ఆ వృద్ధాప్య పింఛన్లో మినహాయించుకుని వారు చెత్త పన్నులు వసూలు చేస్తూ ఉన్నారు అదేవిధంగా గత ఏడాది అంటే 2021-22కి పెంచిన పన్ను ఏదైతే ఉందో మరి పన్నును ఆల్రెడీగా కట్టేస్తున్నారు కాబట్టి ఈ పెరిగిన 15% పన్నుని కూడా ఇదే రకమైన విధానంలో వాళ్ళ దగ్గర సామాన్య మధ్యతరగతి గృహాల దగ్గర వసూలు చేసేటువంటి మినహాయింపు ప్రక్రియలు కూడా చేస్తూ ఉన్నారు ఈ యొక్క విధానంలో అవసరమైతే ఈ యొక్క రేషన్ కార్డు యొక్క పంపిణీని కూడా నిలిపివేస్తామని చెప్పి బెదిరింపులు జారీ చేస్తున్నారు ఇది చాలదన్నట్టుగా ఈ తడి చెత్త పొడి చెత్త అనేటువంటి ఈ రంగు డబ్బాలు ఇచ్చేటువంటి కార్యక్రమం ప్రతి ఇంటికి ఇవ్వాలి కానీ చెత్త పనులతో ముడుగు పెట్టి ఇది ఇచ్చేటువంటి విధానంగా చేస్తున్నటువంటి ప్రక్రియ అతి దుర్మార్గమైనటువంటి విధానం కాబట్టి ఈ యొక్క కాకినాడ నగరంలో నరుమూలలా కూడా పర్యటన చేసి డివిజన్ల వారీగా పౌర సంక్షేమ సంఘం కమిటీలను ఏర్పాటు చేసి సమావేశాలు సభలు నిర్వహించడం ద్వారాగా ఈ యొక్క పౌర సమాజాన్ని సంఘటితం చేసేటువంటి ప్రక్రియలో
ప్రజల అభిప్రాయాల్ని ప్రభుత్వం ముందుకు తీసుకెళ్లేటువంటి వాతావరణంగా ఒక పక్క న్యాయస్థానంలో ఈ వ్యాజ్యాన్ని ఈ పోరాటాన్ని కొనసాగిస్తూ ప్రజా చైతన్య కార్యక్రమాల్లో భాగంగా కాకినాడ పౌర సంక్షేమ సంఘం మార్చి 20వ తేదీ నుంచి 50 రోజుల పాటు నగర నలుమూలల పర్యటనలు చేసి 50 డివిజన్లను కూడా పౌర సంక్షేమ సంఘం బాధ్యులుగా స్థానిక డివిజన్ కమిటీలు ఏర్పాటు చేసిన కార్యాచరణ కార్యక్రమాన్ని చేపట్టబోతున్నామనేటువంటి విషయాన్ని మీడియా ద్వారాగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాం.